హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను కన్నేని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎస్టర్డే వ్లాగ్లో చెప్పాను కదా పూజ ఉందని. ఎంత బాగా నేను అంటే మా రూమ్ నుంచి బయటికి సైడ్ అమ్మటి కనబడుతుంది, కుకింగ్ చేస్తుంది. బట్కి బయటికి రాగానే చూసి చాలా వర్క్ అయ్యానండి. ఎంత బాగా ఉన్న కొంచెం అంటే మంచిగా చేశారు డెకరేట్. అండ్ ఇక్కడ రంగోలీ వేయడం ఫుల్ ఆన్ కలర్ఫుల్తో ఉంది. చూడగానే ఒక మంచి ఏంటి ఫెస్టివల్ ఫంక్షన్ వైబ్రేషన్ అనిపించింది. కన్నయ్య ఇంకా రాలేదని కొంచెం పక్కకు వచ్చి ఇక్కడ చూడండి ఎలా ముగ్గు వేస్తున్నారో అమ్మాయిలు అబ్బాయిలు. అమ్మాయిలు ఇదే చేయాలి, అబ్బాయిలు ఇదే చేయాలని ఏం లేదండి, ఎవరు ఏదైనా చేయొచ్చు. అండ్ నాకు అతను అక్కడ రంగోలు వేస్తుంటే ఒకటి అనిపించింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సో ఎలా బ్రతకాలో, ఎలా ఇన్కమ్ చేయాలి, ఏంటి అనేం టెన్షన్ పడకండి. మీలో ఏ టాలెంట్ ఉందో ఏదో ఒకటి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్రతి ఒక్క మనుషులో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఈరోజు ప్రజెంట్ ఈ జనరేషన్ ఏమైందంటే రంగోలు వేసిన మంచి ప్రొఫెషనల్ అవుతున్నారు, ఈవెన్ చెఫ్. నెక్స్ట్ ఏంటంటే రోడ్ సైడ్ గోలీ సోడా పెట్టేసుకుంటున్నారు కదా. ఒకప్పుడు గోలీ సోడాకి 1 రూపీ 1 పావుల 10 రూపాయలు అలా వచ్చేది. బట్ ఇప్పుడు గోలీ సోడా చిన్న డబ్బ కొట్టు పెట్టుకొని బ్రతికే వారి దగ్గర కూడా కొన్ని లక్షలు ఉంటున్నాయండి. తెలుసా అసలు ఎలానైనా బతకొచ్చు ఈ జనరేషన్? అంత కష్టం ఏం కాదు. అంటే చాలా మార్గాలు ఉన్నాయి, కష్టపడాలి అనే ఒక ఆలోచన ఉంటే చాలండి. బజ్జీలు వేసుకోవచ్చు, టిఫిన్, నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా షుగర్ కేన్, చిన్న చిన్న బండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కొన్ని వేలు లక్షలు సంపాదించుకునేటోళ్ళు తెలుసా. సో ఇక్కడ వచ్చేసి కన్నయ్యని తీసుకొని వచ్చానా, నిన్ను ఎంతో చక్కగా గుడ్ బాయ్ లాగా పడుకుంటే వచ్చి లేపుతాడండి. మా కన్నయ్య అయితే నిన్ను లేపడం అంటే ఎంత ఇష్టమో, అది లేపక వేట అంతా కూడా చెప్తే విన్నాడు. ఏదో స్కూల్లో చాక్లెట్ ఏంటి బిస్కెట్ ఏదో ఇచ్చారట, అది ఇంకా వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలని అంతే. కొన్నిసార్లు ప్రేమ చేస్తే ఎక్కువనే చేస్తాడు, తిడితే ఎక్కువనే తిడతాడు. ఈ పిల్లలు అంటే అంతే కదా. చూడండి ఎలా ప్రేమ చేస్తున్నాడో. పడుకొని వేట అంటే వినట్లే, పడుకొని లేసాక ఎంత క్యూట్గా ఉంటారో పిల్లలైతే, బుజ్జి బుజ్జి మాటలు అవన్నీ. ఇంకా ఇక్కడైతే ఇంకా కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అయిపోతాడు. సో ఇందాక చెప్పాను కదా అది అలా ఉందండి. ఎలానైనా బ్రతకొచ్చు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ బిజినెస్ చిన్నది పెద్దది అని లేదండి. అసలు మీరు ఒక్కసారి రోడ్డు మీద వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, టీ స్టాల్, గోలీ సోడా, పాప్కార్న్ వేసేవాళ్ళు, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది చూడండి. వాళ్ళు తక్కువ ఇన్కమ్ తోటి అంటే తక్కువ అంటే స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ చేసి ఏంటి ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటున్నారు తెలుసా. ఎలానైనా బ్రతకొచ్చు, ఎలా బ్రతకాలి ఏంటి అని. కాకపోతే కొంతమందికి కొన్నిసార్లు ఏంటంటే స్టడీ అడ్డొస్తుంది, అరే నేను ఎంత చదువుకున్నా చిన్న పని చేయాలని. పని చేయడంలో చిన్న పెద్ద ఉండదండి. ఈరోజు చిన్న పని చేయొచ్చు, రేపటినాడు నువ్వు అందరికంటే ఎక్కువ సంపాదిస్తావు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అక్కడ రంగోలు వేస్తుంటే నాకు అనిపించింది ఎంత బాగా వేస్తుంది చూడండి. అసలు నాకైతే నిజంగా రంగోలు రాదు, చి నేను వేస్ట్ అనిపించిన. చాలా బాగా వేస్తుండదు. ఎవరండి చెప్పారు అమ్మాయిలే ముగ్గులు వేయాలని? తను వేయట్లేదు. ఇప్పుడు అక్కడ రంగోలు వేసినందుకు ఇదంతా అపార్ట్మెంట్ మొత్తం వేసినందుకు తనకి ఎంతో అంత మనీ అయితే ఇస్తారు కదా. సో ఎవరు ఫ్రీగా అయితే ఎవరు చేయించుకోరు, ఎవరు వెయ్యరు, ఎవరు పని చెయ్యరు కదా అలా అన్నట్టు. ఏదో ఒక మంచి ఇన్కమ్ చూసుకోవాలి, కష్టపడి సంపాదించాలి, ఖాళీగా కూర్చొని తినడం కన్నా ఏదో ఒకటి. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెట్టండి, ఏదో ఒకటి చేయండి, ఓకే? నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మీకు వచ్చేసి లంచ్లోకి జొన్న అన్నం, జొన్న బువ్వ, జొన్న సంగటి చాలా రకాలుగా అంటారు, అది చేస్తున్నాను. ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్, ప్లెయిన్ రైస్. ఒక 2 నుంచి 3 గ్లాస్ వాటర్ వేసి విజిల్ వేసాను. 2 విజిల్స్ వేసిన తర్వాతకి కొంచెం వాటరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
ఇలా మంచిగా కుక్ చేసుకుంటూ హాఫ్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి నేను. అది ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోండి. మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా జొన్న పిండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఓన్లీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు చేస్తున్నాను. అండ్ లంచ్ వచ్చేసి అందరినీ పిలిచారు ఫ్లాట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్టర్డే వీడియోలో చెప్పినట్టే నాకు చాలా మొహమాటం అన్నా కదా, వెళ్ళలేనండి నేను. ఇంకోటి ఏంటంటే ఇద్దరు పిల్లలతో కూడా చాలా కష్టం. మా హస్బెండ్ వెళ్ళి తిని రాపు అన్నారు, నేను వెళ్ళను అన్నా. ఏమో ఎవరన్నా పక్కన ఉంటే వెళ్ళొచ్చు, నేను వెళ్ళలేను అస్సలు ఒక్కదని ఆ మాటని ఎంతసేపు నవ్వినాడో మా హస్బెండ్. వెళ్తావా వెళ్తావా అని నేను వెళ్తానా అన్నాను నేను. తను ఉంటే మే వెళ్ళి చక్కగా వచ్చేదని, బట్ ఇంకా పిల్లలు పడుకున్న తర్వాతకి దగ్గరనే కదా, ఆఫ్టర్నూన్ పడుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాను. కొబ్బరికాయ అయితే తెచ్చేసుకున్నాను, ఇప్పుడే కొట్టేసి వచ్చేస్తాను. సో సమ్మర్ కాబట్టి మంచి మంచి హెల్దీ రెసిపీస్ చేస్తాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా పిల్లలకు పెట్టండి. రాగి, సంకటి, జొన్న అన్నం ఇవి చాలా మంచిదండి సమ్మర్లో. సమ్మర్లోనే పెట్టాలంటే అలా ఏం లేదు, ఎప్పుడైనా పెట్టవచ్చు. బట్ సమ్మర్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది పిల్లలకి, అందుకే హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అంతే. అండ్ నిన్న నేను మీ ఒక వీడియోలో ఒక టాపిక్ షేర్ చేశాను కదా, పిల్లల్ని ప్రేమ పెంచుతురని, దాని కింద ఒక మంచి కామెంట్ వచ్చిందండి. ఏంటంటే అక్క పిల్లలకి ఎక్కువ ప్రేమించడం మంచిదా చెడ్డదా అని. ఎక్సలెంట్ డౌట్, నాకు భలే నచ్చింది. సో ఇప్పుడు నేను దానికి కొంచెం ఒక 2 మినిట్స్ 1 మినిట్ చెప్తాను. పిల్లలని ప్రేమించి ఎక్కువ ప్రేమించినా కష్టమే, తక్కువ ప్రేమించినా కష్టమే, ఏది ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కన్నయ్య ఏజ్ ఉంది, అలాగే మిన్ను ఏజ్ కూడా ఉంది. సో మిన్ను చిన్నోడు కాబట్టి తను ఏది చేసినా మనం కొట్టలేము తిట్టలేము, చెప్పాలి ఇది రాంగ్ ఇది రైట్ బేట అని చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండాలి. అండ్ వాళ్ళు ఏది అడిగినా కూడా ఇచ్చే ఏజ్ ఏంటంటే మిన్నుది. ఇప్పుడు మా కన్నయ్య ఏజ్ ఏంటంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా. ఈ ఏజ్ ఏంటంటే వాళ్ళు మంచిగా చదువుతున్నప్పుడు గుడ్ బాయ్ లాగా ఉన్నప్పుడు పొగడాలి, చెడ్డ పని చేసినప్పుడు తిట్టాలి కసిరియ్యాలి. సో అలాగే చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే ఏది అడిగినా ఎలా ఇస్తామో, వన్స్ ఒకసారి 5 ఇయర్స్ వచ్చారంటే వాళ్ళు ఏది అడిగినా వెంటనే ఇవ్వకండి. అదే మొండితనం, అదే గడుచుతనం, అదే పిచ్చితనం అవుతుంది. వాళ్ళకు ఒక సటన్ ఒక ఊహ వచ్చింది, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చామనుకోండి, ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళు ఏడ్చి సాధించడం, అలగడము, ఇంకా నాకు మా అమ్మ ఎలా అయినా ఇస్తుంది, మా అమ్మ మా నాన్న మా కోసం ఏదైనా ఇస్తారు అనే ఆలోచన ఎప్పటికీ తీపియకండి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఏ మిన్ను ఏజ్ నుంచి ఒక 4 ఇయర్స్ వరకు ఏమైనా చేయొచ్చు. వన్స్ వాళ్ళ కొంచెం ఊహ వస్తుంది అంటే మాత్రము అసలు అన్ని కంట్రోల్ చేయండి. ఎక్కువ ప్రేమ కూడా చూపించకూడదు, వాళ్ళకి మంచి చెడు నేర్పాలి. సో ఏది కావాలి, ప్రతి ఒక్క వస్తువు మీద, ప్రతి ఒక్క పని మీద వాళ్ళకి ఏమంటారు కదా నేర్పించాలి ఎలా. సో ఇది చేయడం గుడ్, ఇది చేయకపోవడం గుడ్. వాళ్ళకి మనీ గురించి కూడా చెప్పాలి. నేను మా కన్నయ్యకి మనీ గురించి కూడా చెప్తాను. సో మన దగ్గర ఇంత ఉన్నప్పుడు ఇంత ఖర్చు చేసుకోవాలి, ఇది చేసుకోకూడదు, మనకు అంటే అత్యవసరంగా కావాల్సింది మాత్రమే కొనుక్కోవాలి, అనవసరంగా మనీయే కానీ వాటరే కానీ ఫుడ్డే కానీ వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ ఏజ్ నేర్చుకునే ఏజ్ కదా. ఆ ఏజ్లో కూడా నువ్వు నాన్న బుజ్జి కన్న అని ప్రేమ చేస్తే రేపనాడు వాళ్ళు చదవరు, మన మాట వినరు. సో ఎప్పుడు ఎంత ప్రేమ చేయాలో అంతే చేయాలి. అతి ప్రేమ ఎక్కువనే, అతి ప్రేమ చేయకుండా కూడా కష్టమే. సో అలా అని ఇంకా ప్రేమ చేయకుండా వాళ్ళు మంచి చేసినప్పుడు అని కసిరించామనుకోండి, వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది, నేను ఎంత పని చేసినా మా అమ్మ కసిరిస్తుంది వేస్ట్ అని. సో అది కూడా డేంజర్. పిల్లల్ని ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచడం అంటే అది మామూలు విషయం కాదు, పెద్ద డిక్షనరీ అండి, నిజంగా చెప్తున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని బ్యాలెన్స్డ్గా ఉండండి. మంచి చేసినప్పుడు మంచి, చెడు చేసినప్పుడు చెడు అంతే. సో వాళ్ళకి చిన్నగా బిఫోర్ 3 ఇయర్స్కి వాళ్ళకి మంచి చెడు నిదానంగా చెప్తూ ప్యాంపరింగ్ చేయాలి. సో అంతే నేను చెప్పగలను. ఏది పడితే వాళ్ళు ఏది అడిగినా వెంటనే ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి విలువ తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు
ఏదన్నా కావాలంటాడు బయట టాయ్స్ అవి అవి వచ్చేసి 500 రూపీస్ ఉంటాయి. వాళ్ళు అడగంగానే మేము కొనియము, సో ఇది 500 బయట, ఇది నీకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది, ఇది ఇంత మన దగ్గర మనీ, అవన్నీ చెప్తాను నేను తెలుసా. సో దాని బదులు ఏమన్నా ఫ్రూట్ తీసుకో, నువ్వు కడుపుకి తింటావు అండ్ నువ్వు మంచి హెల్తీగా ఉంటావు, అలా చెప్పాలి. వాళ్ళని మంచిగా కన్విన్స్ చేయాలి, ఏ నేను కొనియను అది ఇది అని పటాపట కొడతారు కొంతమంది. అది 100 to 200% రాంగ్ వే ఆఫ్ టాకింగ్, చాలా ఇంపార్టెంట్. మనం ఏది మాట్లాడతామో పిల్లలు అదే అంటారు. సో యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది, నువ్వు ఒరే అంటే రేపన్నాడు మనల్ని కూడా ఇంకొకటి అంటారు. అది కాదు, పిల్లల్ని ఎప్పుడు బేట నానా బుజ్జి కన్నా ఆ మాటలు అనుకుంటూనే ప్రేమ చేయాలి, అట్ ది సేమ్ టైం తిట్టాలి. సో నేను కూడా అంతే చేస్తాను, చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు ఆ కమెంట్ అడిగింది వచ్చేసి శివరాణి సంబ్రాణి ఉంది, ఏదో నేముందండి, ఎక్సలెంట్ డౌట్, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద పిక్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి వంటలు రెడీ అవుతున్నాయి. సో మ్యాక్సిమం నేను వెళ్ళకపోవచ్చు, పిల్లలు పడుకుంటారు, ఇంకా కన్నయ్యను చదివించాలి కదా, వెళ్ళి వాళ్ళు పడుకున్నాక వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాను. నేను వెళ్ళి పిల్లలతో కింద తినడం అనేది ఇంపాసిబుల్. మా హస్బెండ్ ఉంటే బాగుండు, వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇంకా ఎలాగో వాళ్ళు తిని పడుకుంటారు కాబట్టి ప్రసాదం ఎలాగ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి వస్తాను. అండ్ జొన్న సంగటి రాగి సంగటిలో మెయిన్ సాల్ట్ ఒకటి వేసుకోండి. ఇక్కడ ముద్దపప్పులాగా చప్పగా చేశాను, హ్యాపీగా తింటున్నాడు నిన్ను. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.